హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టీవ్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం సామ్సంగ్ జెడ్ ఫిప్ త్రీ మొబైల్ ని అన్బాక్సింగ్ చేద్దాం సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇది జెడ్ ఫ్లిప్ త్రీ ఫైవ్ జీ మొబైల్ సీల్స్ ని మనం ఫటాఫట్ బ్రేక్ చేసి బాక్స్ లోపట ఈ మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్ బాక్స్ ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైన చూడండి మనకు ఈ మొబైల్ కనిపించేస్తుంది సో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే దీనికి ఉంటుంది సో దీన్ని మనం ఇలా తీసి సైడ్ కుంచేద్దాం ఇది లోపల వైపు చూసినట్టు మనకు కేబుల్ని ప్రొవైడ్ చేశారు టైప్ సి కేబుల్ ఇది రెండు వైపుల టైప్ సి పోర్ట్ ఉంది దాంతోపాటే యూజర్ మ్యాన్యువల్ వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేశారు దాంతోపాటు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు సో వాటన్నిటిని సైడ్ కుంచేసి మన మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు సో నేను ఓపెన్ చేసే మొట్టమొదటి హోల్డింగ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు సో దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి బ్యాక్ సైడ్ మనకు చాలా అట్రాక్టివ్గా కనిపించే డ్యూయల్ టోన్ చూడడానికి కనిపించేస్తుంది అంటే పై వైపు ఇక్కడ గ్లాస్ లాంటిది ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా చేతిలో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో చాలా రోజుల నుంచి అయితే నేను అనుకుంటున్నాను ఫోల్డింగ్ ఫోన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది చూడ్డాన్ని చూడాలని చెప్పేసి సో ఇక్కడ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తారు దాంతోపాటే ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ చూడ్డానికి కనిపించేస్తుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ పవర్ ఆన్ బటన్ అనుకుంటా దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ చూడ్డానికి కనిపించేస్తున్నాయి నెక్స్ట్ ఇట్ సైడ్ చూసినట్టు సిమ్ ట్రే చూడ్డానికి కనిపిస్తుంది ఒకసారి దీన్ని మనము బయటకి తీసి చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ దీనిలో మనము రెండు సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో దీనిలో మనం దీన్ని తిరిగి ఇన్సర్ట్ చేసేసి ఒకసారి ఈ మొబైల్ని ఫోల్డ్ చేసి చూద్దాం సో ఇలా ఫోల్డ్ చేసిన వెంటనే వావ్ చూడండి చాలా చిన్న సైజు లాగా ఇదైతే మారిపోయింది సో దాంతోపాటే ఇక్కడ మనకు శాంసంగ్ బ్రాండింగ్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ గ్లాస్ ఉందని చెప్పాను చూసారా సో ఇది వచ్చేసి మనకు సెకండరీ డిస్ప్లే అన్నట్టు సో మరి దీన్ని ఒకసారి బూట్ చేసేద్దాం ఫటాఫట్ సో చూడ్డానికి మాత్రం చాలా అట్రాక్టివ్ ఉంది ఫ్రెండ్స్ సో పవర్ ఆన్ చేసిన వెంటనే శాంసంగ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు సో నేను ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను మిమ్మల్ని అయితే ఇక్కడ చూడండి మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లే అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్నలా కూడా ఇవ్వమని అడుగుతుంది సో ఫ్రెండ్స్ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మొబైల్ అయితే ఆన్ అయిపోయింది మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఒకసారి ఇప్పుడే మనం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది నెక్స్ట్ ఇక దీని ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఉండే మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో కనిపించేస్తుంది ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ లెవెన్ తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ యూ వై త్రీ పాయింట్ వన్ తోట అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ ట్రిపులట్ ప్రాసెస్ చూడడానికి కనిపించేస్తే దాని కారణంగా చాలా ఫాస్ట్గా అయితే ఈ మొబైల్ ఉందని చెప్పేసుకోవచ్చు ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది యాక్చువల్లీ పెద్ద స్క్రీన్ కదా మనకు కనిపించినప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈజీగా అయితే ఫేస్ని అన్లాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం దీన్ని ఒకసారి ఇలా క్లోజ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇంకొక సెకండరీ డిస్ప్లే ఉంది కదా దీనిలో మనకి ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది దాంతోపాటే డేట్ అండ్ టైము అదంతా చూపిస్తుంది సో మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసి ఒకసారి దీన్ని కెమెరాని అయితే ఓపెన్ చేసేద్దాం సో కెమెరా ఓపెన్ చేసిన వెంటనే చూడండి దీనిలో మనకు చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి సో అదే మనకు శాంసంగ్లో కనిపించే అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకు సింగిల్ టేక్ అని చెప్పేసి పోర్ట్రేట్ అని చెప్పేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనము ఆరామ్గా హెచ్డి వీడియోస్ని సిక్స్టీ ఎఫ్పిస్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇక మనం మోర్లోకి వెళ్ళినట్టయితే స్లో మోషన్లో రికార్డ్ చేసుకోవడానికి దాంతోపాటు ఇక డైరెక్టర్స్ వ్యూ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఈ వీడియో అనేది మనం డైరెక్టర్ వ్యూస్లో రికార్డ్ చేస్తున్నాం సో దీనిలో మనం ఒక లెన్స్ నుంచి ఇంకొక లెన్స్లోకి స్విచ్ అవ్వడానికి ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సార్ సో మనం లైవ్లో చూడొచ్చు అన్నట్టు అల్ట్రా వైడాంగిల్లో చేంజ్ చేసినా లేకపోతే వైడాంగిల్ చేంజ్ చేసినా ఇటువంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి సార్ వాటి అన్నిటిని మనము లైవ్లో చూడొచ్చు దాంతోపాటే నైట్ మోడ్ ని ప్రొవైడ్ చేస్తారు సో పోర్ట్రేట్లో కూడా మనం వీడియోస్ని దీని ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు నేను చాలా క్లారిటీ సో ఫ్రెండ్స్ వీడియో బ్రైట్నెస్ యాక్చువల్లీ దీన్ని డోర్ లో రికార్డ్ చేస్తున్నాను అయినా కూడా దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్సలెంట్ ఉన్నాయి సో మొత్తం డే లైట్ మొత్తం దీని మీద పడుతున్నా కూడా అంటే సన్లైట్ మొత్తం దీని మీద పడుతున్నా కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే దీని డిస్ప్లే కనిపిస్తుంది సో మనకు సామ్సంగ్ అంటేనే డిస్ప్లేకి కాబట్టి అది మళ్ళీ ఇక్కడ నిరూపితమైందని చెప్పేసుకోవచ్చు సో దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎక్కడైనా సరే ఇలా టేబుల్ మీద పెట్టేసి ఈజీగా అయితే ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది జెడ్ ఫ్లిప్ కి సంబంధించిన అన్బాక్సింగ్ మొబైల్ అయితే చాలా ఎక్సైట్గా ఉంది మరి ఇంకొన్ని డేస్ వాడిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ